కీటక శాస్త్ర పరిచయం. కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అనుకున్నాం? ఎంటమాలజీ లేదా కీటక శాస్త్రం అని అంటాం అన్నమాట. ఇందులో మనకి దాన్ని రెండు భాగాలుగా ఉంది. ఎంటమోన్ అనగా అందులో చూడండి కీటకాలు అని, లోగోస్ అనగా అధ్యయనం అని అర్థం. అది ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఎంటమోన్ అనేది అండర్లైన్ చేయండి, అలాగే లోగోస్ రెండు మాటల సమ్మేళనం అనమాట. అది మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే అండర్లైన్ చేయాల్సి ఉంటాయి. ముఖ్యమైనటువంటి పదాలన్నింటి కూడా మీరు అండర్లైన్ చేసుకుంటూ వెళ్తుండాలి. చెప్తాను ఎక్కడెక్కడ అనేది, వాటిని పూర్తిగా మనం చదవాలన్నమాట. ఎంటమోన్ అంటే కీటకాలు, లోగోస్ అంటే అధ్యయనం. ఇంగ్లీష్లో అయితే స్టడీ అంటారు, లోగోస్ అంటే స్టడీ. సో కీటకాల గురించి అధ్యయనం చేసేదాన్ని ఆ రెండు మాటల్ని కలిపి ఎంటమాలజీ అని పెట్టారనమాట. అది ఎంటమాలజీ అనే పదం ఎంటమోన్ మరియు లోగోస్ అనే రెండు గ్రీకు పదాలతో ఏర్పడింది. గ్రీకు అనే మాట అండర్లైన్ బిట్టవి. నేను ఇప్పుడు అండర్లైన్ అని ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి బిట్స్ అనమాట. ఎంటమాలజీ అనే పదం డాష్ భాష నుంచి గ్రహించబడింది, గ్రీకు భాష నుంచి గ్రహించబడింది అని మనం. ఇలాంటి పదాలు కొన్ని ఉంటాయి, ఆర్థ్రోపోడా దానికి కూడా ఉంటాయన్నమాట. ఏదైతే ఉంటే చెప్తుంటాం. సో ఎంటమాలజీ అనే పదం రెండు గ్రీకు పదాలతో, గ్రీక్ సంబంధ గ్రీకు భాష అనమాట. గ్రీకా అంటే ఎలా అడుగుతారండి, గ్రీకా, రోమన్నా, లాటిన్నా అలా అడుగుతారు, లేదా ఇంగ్లీష్ నుంచి వచ్చిందా, ఇందులో పదాలు అలా వస్తుంటాయి అనమాట. సో ఎంటమాలజీ అనేది గ్రీకు పదాలతో మనకి ఏర్పడింది. ప్రధానంగా కీటక శాస్త్రంలో కీటకాల యొక్క స్వరూప స్వభావాలను, వర్గీకరణ మరియు వాటి శరీర ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారు. అది ఎలా ఉన్నాయి, స్వరూపం, వాటి స్వభావాలు ఏంటి, వాటి తాలూకు వర్గీకరణ ఏంటి అనేవన్నీ కూడా దీనిలో అధ్యయనం చేస్తాం. దాంట్లో దాంతో పాటుగా వాటి తాలూకు శరీర ధర్మశాస్త్రం అంటే ఫిజియాలజీ అనమాట. వాటి తాలూకు ఫిజియాలజీ, వాటి శరీరంలో ఉండేటటువంటి అవయవాలన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటిలో జరిగేటటువంటి రసాయనిక మార్పులు ఏంటి, కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్లు ఏ విధంగా పనిచేస్తుంటాయి, ఇలాంటి వీటన్నింటినీ కూడా కలిపి మనం ఏమంటామంటే శరీర ధర్మశాస్త్రం అంటాం అన్నమాట, ఫిజియాలజీ అంటారు. వాటన్నిటి గురించి కూడా దీంట్లో అధ్యయనం చేస్తాం. తర్వాత చూడండి, వ్యవసాయ ప్రాధాన్యత గల కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వ్యవసాయ కీటక శాస్త్రము అంటారు. ఆ మాట అండర్లైన్, వ్యవసాయ కీటక శాస్త్రం అనే మాట అండర్లైన్ అనమాట. అంతా చేయకండి, కేవలం హైలైట్ చేసుకోండి అనమాట. బిట్లాగా వచ్చేవి వాటిని మాత్రమే అండర్లైన్ చేయండి. సో వ్యవసాయ కీటక శాస్త్రం ఏంటంటే వ్యవసాయ ప్రాధాన్యత కలిగినటువంటి కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వ్యవసాయ కీటక శాస్త్రం అని అంటారు అనమాట. అదొక బిట్. జంతు రాజ్యంలో కీటకాలు ఆర్ద్రోపొడ అనేటువంటి ఒక అతిపెద్ద వర్గానికి చెందినవి. అతిపెద్ద వర్గం అని చెప్పుకున్నా కదా, ఆర్ద్రోపొడ అండర్లైన్. ఈ వర్గం గురించి అధ్యయనం చేయడం ద్వారా కీటకాల గురించి చాలా వరకు మనం తెలుసుకోవచ్చు. సో అతిపెద్ద వర్గం అని చెప్పుకున్నాం, దీన్నే వర్గానికి ఇంకో పేరేంటి, ఫైలం అంటే వర్గం అని అర్థం. సో అతిపెద్ద వర్గం అనమాట ఇది, ఉన్న వాటిలో అన్నింటిలో కంటే అతిపెద్ద వర్గం ఇది. దాని గురించి మనం చదువుకుంటాం, ఆర్ద్రోపొడ అనే దాని గురించి అందుకు మనం చదువుకుంటాం అనమాట. జంతు సామ్రాజ్యంలో ఆర్ద్రోపొడ అతిపెద్ద వర్గము అండర్లైన్, అతిపెద్ద వర్గము అనే మాట అండర్లైన్ చేయండి. జంతు సామ్రాజ్యంలో ఆర్ద్రోపొడ అతిపెద్ద వర్గము అంటే మిగతా వర్గాలు ఉన్నాయి, మలస్కా, ఎకైనోడెర్మేటా, ఇలాంటి వర్గాలన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిలో కంటే కూడా అన్నిటికంటే పెద్దది ఆర్ద్రోపొడ. ఇక్కడ మళ్ళీ ఇచ్చారు మనం, ఆర్ద్రోపొడ అనే పదము గ్రీకు భాష నుంచి గ్రహించబడింది. గ్రీకు అనే మాట అండర్లైన్, మళ్ళీ అది కూడా బిట్ అనమాట. ఆర్ద్రోపొడ అనే పదం ఏ భాష నుంచి గ్రహించబడింది, గ్రీకు భాష నుంచి గ్రహించబడింది. ఇక్కడ ఇచ్చారు, ఆర్థ్రోస్ అనగా జాయింటెడ్ లేదా కీళ్లు కలిగిన, పోడాస్ ఫీట్ లేదా పాదములు అని అర్థం అనమాట. సో ఆర్థ్రోస్ అంటే కీళ్లు కలిగినటువంటి పాదములు, జాయింట్స్ అనమాట. కాళ్ళ దగ్గర జాయింట్స్ ఉంటాయి కదా, ఎక్కడ అన్ని చోట్ల జాయింట్స్ ఉంటాయి, చేతుల దగ్గర ఉంటాయి, ఇలా కదులుతున్నాయంటే ఇవన్నీ జాయింట్సే, అలాగే కాళ్ళు కదులుతున్నాయంటే అవన్నీ కూడా జాయింట్స్ అనమాట. స్ట్రైట్ గా ఉండదు, మధ్యలో జాయింట్స్ జాయింట్స్ కింద ఉంటాయి అనమాట. అందువల్ల అలా ఉండేటటువంటి జీవులన్నింటినీ కూడా ఈ ఆర్ద్రోపొడ అనేటువంటి వర్గంలో చేర్చడం జరిగింది. సో ఆర్థ్రోస్ అనగా కీళ్లు కలిగిన, పోడాస్ అనగా పాదములు, కీళ్లు కలిగిన పాదములు అని అర్థం అనమాట దీనికి. అనగా ఈ వర్గం నందు చేర్చబడిన జీవులన్నిటికీ కీళ్లు కలిగిన ఉపాంగములు ఉండునని భావము. కీళ్లు
ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, కీళ్లు కలిగినటువంటి ఆ భాగాలు ఉంటాయి. ఉపాంగాలు అంటే ఏం లేదు, ఇలా మనకి శరీరం నుంచి బయటికి వచ్చేటటువంటి పార్ట్స్ అన్నమాట. బయటకు వచ్చేటటువంటి పార్ట్స్ అన్నింటినీ కూడా ఉపాంగాలు లేదా అపాండేజెస్ అని అంటారనమాట. బయటికి పొడుచుకుని వచ్చేవి అవుట్ గ్రోత్ అంటాం అనమాట. సో బయటకు వచ్చేటువంటివి, ఇప్పుడు కీటకం ఉంటుంది, దాంట్లో బయటకు వచ్చేవి ఉంటాయి, కాళ్ళు ఉంటాయి. శరీరాన్ని మీరు చూసుకోండి, తల, ఉరుము, ఉదరం అనేటువంటి మూడు భాగాలు ఉంటాయి. అవి స్టాండర్డ్గా ఉంటే దాని నుంచి బయటకు ఎక్స్టెన్షన్స్ ఏంటి? కాళ్ళు, రెక్కలు, స్పర్శ శృంగాలు, బయటికి ఇవన్నీ సంయుక్త నేత్రాలు బయటికి రావు కదా. బయటికి పొడుచుకుని వచ్చేవి ఏంటంటే స్పర్శ శృంగాలు, కాళ్ళు, రెక్కలు ఇలాంటివి అనమాట. వీటన్నింటినీ కూడా ఏమంటారంటే అపాండేజెస్ అంటారు, ఉపాంగాలు అంటారనమాట ఇవి. సో ఉపాంగాలు అంటారు. ఈ వర్గం నందు చేర్చబడిన జీవులన్నిటికీ కీళ్లు కలిగినటువంటి ఉపాంగాలు ఉంటాయి. అంటే వాటి అన్నిటికీ కూడా జాయింట్స్ ఉంటాయని అర్థం అనమాట. కాళ్ళు ప్రతి కాలుకి కూడా జాయింట్స్ అనేవి ఉంటాయి. ఆర్ద్రపడ జీవులు అన్ని విధాలైనటువంటి జీవావరణ ఆవాసాల్లో కలవు. అన్ని ఏ వాతావరణంలోనైనా సరే మనకి ఇవి ఉంటూ ఉంటాయి. మంచినీటి చెరువుల్లో, సముద్రాల్లోనూ, నేలపైన కూడా ఇవి జీవిస్తూ ఉంటాయి. దానికి ఒక పర్టికులర్గా ఎక్కడే ఉండాలని ఏం లేదు. భూమి మీద ఉండేటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఇవి ఉంటాయన్నమాట. సుమారు ఈ వర్గంలో 900,000 జాతులు చేర్చబడ్డాయి. చూడండి, అందుకే దీన్ని ఏమన్నారంటే ఒక అతిపెద్ద వర్గము అని అందుకే అని అన్నారు దీన్ని. సో దీంట్లో ఎన్ని ఉంటాయన్నమాట, దాదాపుగా 900,000 జాతులు చేర్చారు. అన్ని ఉన్నాయి దీంట్లో, వాటి అన్నిటి గురించి కూడా వర్గీకరణ చేసి పెట్టారనమాట. అవసరమైన వాటి గురించి మనం చదువుకుంటూ ఉంటాం. ఈ వర్గ జీవుల ప్రాముఖ్యత ఏమనగా, జీవ పరిణామము, మానం కాదు పరిణామము, జీవ పరిణామములో ఆది నుంచి నేటి వరకు అతి తక్కువ మార్పులు చెందిన జీవులు. అదొక బిట్ అనమాట. జీవ పరిణామములో ఆది నుండి నేటి వరకు అతి తక్కువ మార్పులు కలిగిన జీవులు ఏవంటే ఆర్ద్రపడ జీవులు. అది అండర్లైన్ చేసుకోండి, అతి తక్కువ మార్పులు చెందినటువంటి జీవులు. మార్పులు అంటే పెద్దగా చేంజెస్ ఏమి రాలేదు. మొట్టమొదట్లో ఎలాగున్నాయో ఇప్పుడు కూడా అవి అలాగే ఉన్నాయన్నమాట. ఎంత కాలం అయిపోయినా సరే వాటిలో పెద్దగా మార్పులేమి రాలేదు. ఎప్పట్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. అంటే వాటి ఆహారపు అలవాట్లు అలాగే ఉన్నాయి, వాటి తాలూకు పద్ధతులు కూడా ఒకలాగే ఉన్నాయి. అందువల్ల వాటిలో పెద్దగా మార్పులేమి రాలేదు. అందుకే వీటిని ఏమన్నారంటే అతి తక్కువ మార్పులు చెందినటువంటి జీవులు అని అన్నారు. అది అండర్లైన్ చేసుకోవాలి. ఆహారము, ఆరోగ్య విషయాల్లో ఆర్ద్రపడ జీవులకు అధిక ప్రాధాన్యత కలదు. ఆర్ద్రపడ జీవుల్లో కైటిన్, ఒక బిట్ అది అండర్లైన్, ఆర్ద్రపడ జీవుల్లో కైటిన్తో నిర్మితమైనటువంటి బాహ్య కవచం ఉండుట ఒక ప్రత్యేక లక్షణము. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ అనమాట. ఆర్ద్రపడ జీవులన్నిటికీ కూడా ఏముంటుందంటే కైటిన్ అనేటటువంటి ఒక బాహ్య కవచం అనేది ఉంటుంది. ఇంకా డీటెయిల్గా మీకు తర్వాత చెప్తాను, ముందు చదువుకున్న కైటిన్ అనేటువంటి ఒక బాహ్య కవచం అనేది అక్కడ ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు వెంటనే చెప్తాను నేను. బాహ్య కవచం వలె ఆర్ద్రపడ జీవులు నేలపైన కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాయి. ఆ కవచం అనేది కాపాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందువల్లే భూమిపైన, సముద్రంలోనూ, మిగతా ఎటువంటి జీవావరణ వ్యవస్థల్లో కూడా ఇవి బ్రతకగలుగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే కైటిన్ అనేటటువంటి ఒక బాహ్య కవచం ఉన్నది దీంట్లో ఉంటుంది. ఈ బాహ్య కవచాన్ని ఆర్ద్రపడ జీవులు అప్పుడప్పుడు వదిలివేస్తూ ఉంటాయి. ప్రతిదానికి కూడా బాహ్య కవచం అనేది ఉంటుంది. కైటిన్తో నిర్మితమైనటువంటి ఒక కవచం ఉంటుంది అన్నమాట బయట. దీన్ని అప్పుడప్పుడు ఇవి వదిలివేస్తుంటాయి, మళ్ళీ కొత్త కవచాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రక్రియను ఏమంటారంటే ఫుఫుస విసర్జన లేదా నిర్మోచనము అని అంటారనమాట. అది అండర్లైన్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. బిట్ ఎప్పుడు కూడా ప్రతిసారి అడుగుతూ ఉంటారు మనల్ని, స్ట్రైట్గా అడుగుతుంటారు ఈ బిట్స్ గురించి. దీనిని కుబుస విసర్జన లేదా నిర్మోచనము అంటారు. అది రాసుకోండి, నిర్మోచనం అని రాసుకోండి పక్కన. కుబుస విసర్జన లేదా నిర్మోచనము అంటారు. కుబుసం అంటే తెలుసు కదా, పాములు వదులుతూ ఉంటాయి, మీకు ఐడియా ఉందా? కుబుసము అంటారు దాన్ని, పొర వదిలేస్తూ ఉంటాయి. మనం ఫీల్డ్ వెళ్తే తెలుస్తుంటాయి మనకి, ఆ పొరను వదిలేస్తాయి వెళ్ళిపోద్ది అనమాట. పొర వదిలేటప్పుడేమో అది కొంచెం
చురుగ్గా లేకుండా ఉంటుంది అనమాట, కొంచెం మైల్డ్గా ఉన్నట్టు ఉంటుంది, అంత యాక్టివిటీ దానికి ఉండదు పాములకి. ఒకసారి ఎప్పుడైతే దాని పైన ఉండేటువంటి పొర వదిలేసాయో వెంటనే అది మంచి యాక్టివ్ అయిపోద్ది అనమాట, అసలు దాన్ని పట్టుకోలేము ఆ టైంలో, అంత చురుగ్గా తయారవుతుంది అనమాట. సో ఇలా అది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాగే ఆర్థ్రోపోడాల్లో అన్ని జీవులకు కూడా అలాంటి లక్షణం ఉంటుంది అనమాట. ఎందుకంటే బయట కైటిన్తో తయారైనటువంటి బాహ్య కవచం ఉంటుంది అనుకున్నాం, ఈ కవచాన్ని అది అప్పుడప్పుడు వదిలేస్తూ ఉండాలి. అలా కొంత టైం ఉంటుంది అనమాట, 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఇలా కొంత టైం పీరియడ్ ఉంటుంది. ఆ టైం పీరియడ్లో ఆ పాత కవచాన్ని వదిలేసి కొత్త కవచాన్ని అది తీసుకుంటూ ఉంటాయి. ఎందుకు ఏంటనేది ఇప్పుడు మళ్ళీ వెంటనే మనం చూద్దాం. ఈ ప్రక్రియను మనం ఏమంటారంటే కుబుస విసర్జన, దానికి ఉండేటువంటి ఇంకో పేరు ఏంటంటే నిర్మోచనము, రెండు పేర్లు ఉన్నాయి. సో ఇవి అవుట్లైన్స్ అనమాట. ఆర్థ్రోపోడ గురించి మనం ఎందుకు చదువుతాం, అసలు కీటక శాస్త్రం అంటే ఏంటి, బిట్స్ మనకి ఇందులో ఉన్నవి యాజ్ టీజ్గా అలాగే బిట్స్ వస్తుంటాయి అనమాట. ఇప్పుడు అండర్లైన్ చేసినవన్నీ కూడా బిట్సే, ఏవైతే మనం అండర్లైన్ చేసామో ప్రతిది కూడా ఆల్రెడీ ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చినటువంటి బిట్సే. చాలా పేపర్లు ఇక్కడి నుంచి మనం తయారు చేసి పంపిస్తూ ఉంటాం. సో అలాంటి వాటి అన్నింటిలోనూ ఈ బిట్స్ వస్తుంటాయి. బయట నుంచి కొన్ని పేపర్లు తయారు చేసి పంపుతూ ఉంటారు, అంటే ఫైనల్ పేపర్స్. సో వాటన్నింటిలోనూ కూడా ఇవే బిట్స్ వస్తుంటాయి. అందువల్ల నేను అండర్లైన్ చెయ్యండి అని చెప్పిన ప్రతిదీ కూడా ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి ఈ 4-5 ఏళ్లలో ఏదో ఒకసారి వచ్చినటువంటి బిట్సే నేను చెప్తున్నాను అనమాట. సో మీ తర్వాత వెళ్ళి ఏం చేసుకోవాలంటే ఈ అండర్లైన్ అని చెప్పినవన్నీ కూడా ఒక దగ్గరే బిట్స్ రూపంలో రాసుకోవాలి. అందుకు నేను అది చెప్తున్నాను, మీకు మీరు చేయాల్సిన వర్క్ అది. సో కీటక శాస్త్ర పరిచయం అయింది, అలాగే ఆర్థ్రోపోడ గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. ఆ కిందన ఒక చిన్న టేబుల్ ఒకటి ఇచ్చారు చూడండి, యానిమల్ కింగ్డమ్ అని కనిపిస్తుందా మీకు? సో యానిమల్ కింగ్డమ్ అనే దాన్ని రెండు రకాలుగా విభజించారు, యూనిసెల్యులర్ యానిమల్స్, మల్టీసెల్యులర్ యానిమల్స్ అనమాట. బ్రాకెట్ లో ఈ పక్కనే రాసుకుంటారంటే ఏకకణ జీవులు, బహుకణ జీవులు రాసుకోవాలి, తర్వాత మళ్ళీ మనకి తెలియదు అనమాట. యూనిసెల్యులర్ అంటే ఏకకణ జీవులు, బ్రాకెట్ లో రాసుకోండి, మెటీరియల్ లో రాసుకోవాలి, కొత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు. మెటీరియల్లో మొత్తం అంతా ఎక్కడికక్కడ అన్ని రాసుకుంటూ ఉండాలన్నమాట, చదివేటప్పుడు అవన్నీ ఉపయోగపడతాయి మనకి. ఏకకణ జీవులు యూనిసెల్యులర్ యానిమల్స్ అంటే ఏకకణ జీవులు, మల్టీసెల్యులర్ ఈ పక్కన రాసుకోండి బహుకణ జీవులు. యూనిసెల్యులర్ అంటే దాంట్లో వచ్చేది ప్రోటోజోవా, ప్రోటోజోవన్స్ అనమాట, ఏకకణ జీవులు, అమీబా ఇలాంటి వాటిని అన్నింటిని అందులో చేర్చారనమాట. ఏకకణ, ఒకే ఒక కణం ఉండేటువంటి జీవులన్నింటినీ ఒక పక్కకు సైడ్ చేశారు. రెండో దాంట్లో మల్టీసెల్యులర్, అనేక కణాలు, ఒకటి కంటే ఎక్కువ కణాలు ఉండేటువంటి జీవులన్నింటినీ కూడా మల్టీసెల్యులర్ అన్నారనమాట. దీంట్లో చూస్తే మెటాజోవా, మెటాజోవాలో ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్ అని రెండు రకాలుగా దాన్ని విభజించారు. తెలుగులో రాసుకోండి దానికి, ఇన్వర్టిబ్రేట్స్ అంటే నేను చెప్తా రాయండి, వెన్నెముక లేనటువంటి జీవులు మనకు తెలియాలి. ఇన్వర్టిబ్రేట్స్ అంటే అర్థం ఏంటంటే వెన్నెముక లేనటువంటివి, వర్టిబ్రేట్స్ అంటే ఏంటంటే వెన్నెముక కలిగినటువంటి జీవులు, వెన్నెముక కలిగినటువంటి జీవులు అవన్నీ కూడా వర్టిబ్రేట్స్ లో ఉంటాయి. సో అందులో మీరు చూసేటట్టయితే వెన్నెముక లేని వాటిలో మీరు చూస్తే వరుసగా చూడండి, స్పాంజెస్, సీలింటరేట్స్, వామ్స్, ఆర్థ్రోపోడ్స్, మొలస్కాస్, ఎకైనోడెర్మ్స్, ఇవన్నీ వర్గాలు అనమాట. ఇవన్నీ ఉండేటువంటి ప్రధానమైనటువంటి వర్గాలు. మనకి కావలసినటువంటి వర్గం ఏంటి, ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా అనేది ఇన్వర్టిబ్రేట్స్ లో ఉంది, అంటే వెన్నెముక లేనటువంటి జీవుల్లో అది మనకు ఉందన్నమాట. వెన్నెముక కలిగినటువంటి జీవులు ఏమున్నాయో ఒకసారి చూడండి. సో దాంట్లో మనం చూస్తే ఫిషెస్, చేపలు, ఆంఫీబియన్స్, ఉభయచరాలు పక్కనే రాసుకోండి, పక్కనే జస్ట్ మనం తెలియడం కోసం ఒక్కోదానికి చిన్న చిన్న హింట్ రాసుకోండి. ఫిషెస్ అంటే చేపలు, ఆంఫీబియన్స్ ఉభయచరాలు అంటే నీటిలోను నేల మీద ఉండేటటువంటి జీవులు. తర్వాత రెప్టైల్స్, మొదటిది చేపలు, రెండోది ఆంఫీబియన్స్ ఉభయచరములు, మూడు సరీసృపాలు రెప్టైల్స్ సరీసృపాలు, బర్డ్స్ పక్షులు, మ్యామల్స్ అంటే క్షీరదాలు ఇవి. సో వీటన్నిటికీ కూడా వెన్నెముక అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది దీని తాలూకు క్లాసిఫికేషన్. సో కీటక శాస్త్రం అంటే ఏంటో తెలుసుకున్నాం, అలాగే ఆర్థ్రోపోడ గురించి ఇంట్రడక్షన్ తెలుసుకున్నాం, ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలుసుకున్నాం. సో
ఈ పదాల తాలూకు అర్థాలు ఏంటో కూడా తెలుసుకున్నాం. ఎంటమాలజీ గాని దీంట్లో ఎలా ఉంటాయని చెప్పాను నేను, దాని తాలూకు పేరులోనే అర్థం ఉంటుంది. ఏదో ఒకటి పెట్టారు, ఏదో ఒక పేరు పెట్టారనమాట. ప్రతిదానికి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. ఆర్ద్రో కూడా అంటే దానికి అర్థవంతంగా ఉంటుంది. ఆర్థ్రోస్ అంటే కీళ్ళు కలిగిన, పోడాస్ అంటే పాదములు. ఆ అర్థంతో దానికి పెట్టారనమాట, ఏదో ఊరికే పెట్టేయలేదు. అలాగే ఎంటమాలజీ, ఎంటమోన్ అంటే కీటకాలు. తర్వాత లోగోస్ అంటే స్టడీ. లోగోస్ అంటే ఎప్పుడు కూడా స్టడీ అని అర్థం, అంటే దాని గురించి అధ్యయనం. సో కీటకాల గురించి అధ్యయనం చేస్తాం కాబట్టి దీన్ని ఎంటమాలజీ అని చెప్పి అన్నారనమాట. సో రెండు మాటలు కూడా ఏ భాష నుంచి వచ్చాయి, గ్రీకు భాష నుంచి రెండు కూడా వచ్చాయి అనమాట. సో అది మనం ఒక దగ్గర నోట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఒక దగ్గర మీరు నోట్ చేసుకోవాలి. దాంతోపాటుగా మనం ఏం తెలుసుకున్నాం, ఆర్ద్రోపడాలు అది ఒక బాహ్య కవచాన్ని కలిగి ఉంటుందని తెలుసుకున్నాం. అలాగే అది కుబుస విసర్జన అనే చేస్తుందని కూడా తెలుసుకున్నాం అనమాట. కుబుస విసర్జన అంటే ఏంటో ఇప్పుడు మళ్ళీ మనం చెప్పుకుందాం. దాంతోపాటు ఇక్కడ క్లాసిఫికేషన్ కూడా ఒకసారి మనం చూసాం. ఇది కీటక శాస్త్రం యొక్క పరిచయం అనమాట. ఓకే, స్టడీ. సో కీటకాల గురించి అధ్యయనం చేసేదాన్ని ఆ రెండు మాటల్ని కలిపి ఎంటమాలజీ అని పెట్టారనమాట. అది ఎంటమాలజీ అనే పదం ఎంటమోన్ మరియు లోగోస్ అనే రెండు గ్రీకు పదాలతో ఏర్పడింది. గ్రీకు అనే మాట అండర్లైన్ బిట్టవి, నేను ఇప్పుడు అండర్లైన్ అని ఏవైతే చెప్తున్నానో అవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ లో వచ్చేటువంటి బిట్స్ అనమాట. ఎంటమాలజీ అనే పదం డాష్ భాష నుంచి గ్రహించబడింది, గ్రీకు భాష నుంచి గ్రహించబడింది అని మనం. ఇలాంటి పదాలు కొన్ని ఉంటాయి, ఆర్ద్రో కూడా దానికి కూడా ఉంటాయి అనమాట, ఏదైతే ఉంటే చెప్తుంటాం. సో ఎంటమాలజీ అనే పదం రెండు గ్రీకు పదాలతో, గ్రీక్ సంబంధ గ్రీకు భాష అనమాట. గ్రీకా అంటే ఎలా అడుగుతారండి, గ్రీకా, రోమనా, లాటినా అలా అడుగుతారు, లేదా ఇంగ్లీష్ నుంచి వచ్చిందా, ఇందులో పదాలు అలా వస్తుంటాయి అనమాట. సో ఎంటమాలజీ అనేది గ్రీకు పదాలతో మనకి ఏర్పడింది. ప్రధానంగా కీటక శాస్త్రంలో కీటకాల యొక్క స్వరూప స్వభావాలను వర్గీకరణ మరియు వాటి శరీర ధర్మ ఆర్ద్రోపొడా ఇక్కడ మళ్ళీ ఇచ్చారు మనం. ఆర్ద్రోపొడా అనే పదము గ్రీకు భాష నుంచి గ్రహించబడింది, గ్రీకు అనే మాట అండర్లైన్, మళ్ళీ అది కూడా బిట్ అనమాట. ఆర్ద్రోపొడా అనే పదం ఏ భాష నుంచి గ్రహించబడింది, గ్రీకు భాష నుంచి గ్రహించబడింది. ఇక్కడ ఇచ్చారు ఆర్థ్రోస్ అనగా జాయింటెడ్ లేదా కీళ్లు కలిగిన, పోడాస్ ఫీట్ లేదా పాదములు అని అర్థం అనమాట. సో ఆర్థ్రోస్ అంటే కీళ్లు కలిగినటువంటి పాదములు, జాయింట్స్ అనమాట. కాళ్ళ దగ్గర జాయింట్స్ ఉంటాయి కదా, ఎక్కడ అన్ని చోట్ల జాయింట్స్ ఉంటాయి, చేతుల దగ్గర ఉంటాయి, ఇలా కదులుతున్నాయంటే ఇవన్నీ జాయింట్సే. అలాగే కాళ్ళు కదులుతున్నాయంటే అవన్నీ కూడా జాయింట్స్ అనమాట. స్ట్రైట్ గా ఉండదు, మధ్యలో జాయింట్స్ జాయింట్స్ కింద ఉంటాయి అనమాట. అందువల్ల అలా ఉండేటటువంటి జీవులన్నింటినీ కూడా ఈ ఆర్ద్రోపడ అనేటువంటి వర్గంలో చేర్చడం జరిగింది. సో ఆర్థ్రోస్ అనగా కీళ్లు కలిగిన, పోడాస్ అనగా పాదములు, కీళ్లు కలిగిన పాదము అధ్యయనం చేసే శాస్త్రాన్ని వ్యవసాయ కీటక శాస్త్రం అని అంటారనమాట. అదొక బిట్. జంతు రాజ్యంలో కీటకాలు ఆర్ద్రోపొడ అనేటువంటి ఒక అతిపెద్ద వర్గానికి చెందినవి. అతిపెద్ద వర్గం అని చెప్పుకున్నా కదా, ఆర్ద్రోపొడ అండర్లైన్. ఈ వర్గము గురించి అధ్యయనం చేయడం ద్వారా కీటకాల గురించి చాలా వరకు మనం తెలుసుకోవచ్చు. సో అతిపెద్ద వర్గం అని చెప్పుకున్నాం, దీన్నే వర్గానికి ఇంకో పేరేంటి, ఫైలం అంటే వర్గం అని అర్థం. సో అతిపెద్ద వర్గం అనమాట, ఇది ఉన్న వాటిలో అన్నింటిలో కంటే అతిపెద్ద వర్గం ఇది. దాని గురించి మనం చదువుకుంటాం, ఆర్ద్రోపొడ అనే దాని గురించి అందుకు మనం చదువుకుంటాం అనమాట. జంతు సామ్రాజ్యంలో ఆర్ద్రోపొడ అతిపెద్ద వర్గము అండర్లైన్, అతిపెద్ద వర్గము అనే మాట అండర్లైన్ చేయండి. జంతు సామ్రాజ్యంలో ఆర్ద్రోపొడ అతిపెద్ద వర్గము అంటే మిగతా వర్గాలు ఉన్నాయి, మలస్కా, ఎకైనోడెర్మేటా, ఎనెలిడా ఇలాంటి వర్గాలన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిలో కంటే కూడా అన్నిటికంటే పెద్దది శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారు. అది ఎలా ఉన్నాయి, స్వరూపం, వాటి స్వభావాలు ఏంటి, వాటి తాలూకు వర్గీకరణ ఏంటి అనేవన్నీ కూడా దీనిలో అధ్యయనం చేస్తాం. దాంట్లో దాంతో పాటుగా వాటి తాలూకు శరీర ధర్మశాస్త్రం అంటే ఫిజియాలజీ అనమాట,
వాటి తాలూకు ఫిజియాలజీ, వాటి శరీరంలో ఉండేటటువంటి అవయవాలన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయి, వాటిలో జరిగేటటువంటి రసాయనిక మార్పులు ఏంటి, కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్లు ఏ విధంగా పనిచేస్తుంటాయి, ఇలాంటి వీటన్నింటినీ కూడా కలిపి మనం ఏమంటామంటే శరీర ధర్మశాస్త్రం అంటాం అన్నమాట, ఫిజియాలజీ అంటారు. వాటన్నిటి గురించి కూడా దీంట్లో అధ్యయనం చేస్తాం. తర్వాత చూడండి, వ్యవసాయ ప్రాధాన్యత గల కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వ్యవసాయ కీటక శాస్త్రము అంటారు. ఆ మాట అండర్లైన్, వ్యవసాయ కీటక శాస్త్రం అనే మాట అండర్లైన్ అనమాట. అంతా చేయకండి, కేవలం హైలైట్ చేసుకోండి అనమాట. బిట్ లాగా వచ్చేవి వాటిని మాత్రమే అండర్లైన్ చేయండి. సో వ్యవసాయ కీటక శాస్త్రం ఏంటంటే వ్యవసాయ ప్రాధాన్యత కలిగినటువంటి కీటకాల గురించి. కీటక శాస్త్ర పరిచయం, కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అనుకున్నాం, ఎంటమాలజీ లేదా కీటక శాస్త్రం అని అంటాం అన్నమాట. ఇందులో మనకి దాన్ని రెండు భాగాలుగా ఉంది. ఎంటమోన్ అనగా అందులో చూడండి కీటకాలు అని, లోగోస్ అనగా అధ్యయనం అని అర్థం. అది ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఎంటమోన్ అనేది అండర్లైన్ చేయండి, అలాగే లోగోస్ రెండు మాటలు సమ్మేళనం అనమాట. అది మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే అండర్లైన్లు చేయాల్సి ఉంటాయి. ముఖ్యమైనటువంటి పదాలన్నింటి కూడా మీరు అండర్లైన్ చేసుకుంటూ వెళ్తుండాలి. చెప్తాను ఎక్కడెక్కడ అనేది, వాటిని పూర్తిగా మనం చదవాలన్నమాట. ఎంటమోన్ అంటే కీటకాలు, లోగోస్ అంటే అధ్యయనం, ఇంగ్లీష్లో అయితే స్టడీ అంటారు. లోగోస్ అంటే